హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లో ఉండే గోధుమ పిండితో దేవుడికి ప్రసాదంగా కరక్కాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇంతవరకు ఎవ్వరు చూపించని ఒక హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ దేవుడికి ప్రసాదంగా కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా ఈ అప్పాల కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు కప్పుల నీళ్లు తీసుకోండి లేదా డైలీ మనం తాగే గ్లాస్తో ఒక రెండు గ్లాసుల నీళ్లు తీసుకోండి ఈ నీళ్లు ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని ఇందులో ఒక నాలుగు స్పూన్లు దాకా పంచదార వేసుకోండి పంచదార బదులు కావాలంటే మీరు బెల్లమైనా తీసుకోవచ్చు నేనైతే పంచదార తీసుకున్నాను చక్కగా ఈ పంచదార అంతా వాటర్లో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకొని తర్వాత ఇందులో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోండి మీరు వాటర్ ఎన్ని కప్పులు తీసుకుంటే గోధుమ పిండి కూడా అన్ని కప్పులు తీసుకోవాలి రెండు గ్లాసుల వాటర్కి నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను చక్కగా ఇలా వేడి నీళ్ళల్లో గోధుమ పిండి రెండు కప్పులు వేసుకొని మొత్తం పిండంతా నీళ్ళల్లో కాస్త ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని మాత్రం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కలుపుకోండి పిండంతా వాటర్లో బాగా కలిసేంత వరకు చూసారు కదా ఇలా గోధుమ అంతా నీళ్ళల్లో బాగా కలిసిపోవాలి కాస్త ఇలా గట్టిగా అయిపోతుంది కలిసిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసి ఒకసారి కలుపుకొని మూత కొంచెం వారగా పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు పిండిని పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి ఇక ఈ పిండి అంతా చల్లారిపోయింది ఆవిరి చూసారా ఎలా పట్టుకుందో మూతకి ఇక పిండి చల్లారిన తర్వాత పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి చేతికి పిండి అంటుకున్నట్లుగా ఉంటుంది సో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని బాగా కలుపుకోండి పిండి మనకి గుల్ల గుల్లగా కాకుండా సాఫ్ట్గా ఉండాలి అలా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి చేతికి ఒక్కసారి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్నారంటే పిండి ఇక చేతికే అంటుకోదు చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్ ముద్దలాగా అయితే వచ్చేసింది కానీ పిండి ఇంకా గుల్ల గుల్లగా ఉంది సాఫ్ట్గా రాలేదు పిండి సో అందుకోసం అని చెప్పేసి ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు దాకా గోధుమ పిండి వేసుకోండి పొడి గోధుమ పిండి వేసుకొని మొత్తం ఈ పిండి అంతా ఇందులో బాగా కలిసి పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోండి పిండిని మనం కుక్ చేసుకున్నాం వాటర్లో ఉడికించుకున్నాం కాబట్టి పిండి గుల్లగుల్లగా ఉంటుంది సో కొంచెం పొడి ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నారంటే ఇలా సాఫ్ట్గా ముద్దలాగా తయారవుతుంది చపాతి ముద్ద కనుక ఎలా ఉంటుందో అలా రెడీ అవుతుంది ఎక్కువ పొడి ఫ్లోర్ కూడా వేయలేదు నేను కేవలం రెండు స్పూన్లు మాత్రమే వేసుకున్నాను ఇక ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద కాస్త పొడి ఫ్లోర్ వేసుకొని గోధుమ పిండే పిండి ముద్దకి పట్టించాలి ఇలా పైనంతా కోట్ చేసినట్లుగా గోధుమ పిండిని పట్టించి చపాతీ కర్రతో కొంచెం మందంగా వచ్చేట్లుగా షీట్ లాగా రుద్దుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు కాస్త మందంగా ఉంటేనే ఈ అప్పాలు బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా మందంగా షీట్ లాగా ఒత్తుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా రౌండ్గా బిళ్ళల్లాగా కట్ చేస్తున్నాను కాస్త పెద్ద సైజులోనే మీరు కావాలంటే చిన్న చిన్న బిళ్ళల్లాగా అయినా కట్ చేసుకోవచ్చు కటర్స్ ఉంటాయి కదా మీ దగ్గర కటర్స్ ఉంటే ఆ కటర్స్తో మీకు నచ్చిన షేప్లో ఏ షేప్లో అయినా ఈ షీట్ని ఇలా కట్ చేసుకొని తీసుకోండి అప్పాల్లాగా చూసారు కదా నేనైతే ఇలా కాస్త పెద్ద సైజు అప్పాల్లానే కట్ చేసుకొని తీసుకున్నాను రౌండ్ షేప్లో ఈ అప్పాలు చూసారు కదా మరీ పలచగా లేవు మరీ ఎక్కువ మందంగా లేవు మీడియంగా ఇలా నార్మల్ సైజులో కాస్త మందంగానే ఒత్తుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా చేసుకున్న అప్పాలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ బై వన్ అప్పాలన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే వేడివేడిగా అప్పాలు రెడీ అయిపోతాయి ఆయిల్ మాత్రం మరీ వేడిగా ఉండకూడదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మరి వేడిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే ఇవి మంచి కలర్ అయితే వచ్చేస్తాయి కానీ సరిగ్గా ఉడకవు సో ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్లోకి తీసుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది ఇక అప్పాలు చూసారా ఎంత మంచి కలర్లో పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయో చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా అప్పాలను చేసుకొని రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ అన్ని అప్పాలను చేసుకోవచ్చు ఇలా చేసుకున్న అప్పాలన్నింటినీ వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దేవుడికి ప్రసాదంగా కూడా చాలా బాగుంటాయి ఈ శ్రావణ మాసంలో తప్పకుండా మీరు కూడా ఇలా గోధుమ పిండి అప్పాలను చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా మైల్డ్ స్వీట్తో ఉంటాయి మంచి ఫ్లేవర్ కావాలంటే మీకు యాలుకల పొడి వేసుకోండి పిండి కలుపుతున్నప్పుడు ఈ అప్పాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచిట్ ఫ్రెండ్స్ బాయ్